వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఇస్రో నుంచి అనమాట నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇస్రో నుంచి ఇదైతే సైంటిఫిక్ ఇంజనీర్ అనమాట ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటని చూద్దాము. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ ఫస్ట్ చెప్తున్నాను, బీటెక్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అండి. దాంతోపాటుగా ఎవరంటే అది బీటెక్లో కూడా ఈక్వల్ డిగ్రీ అనమాట, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఈ మూడు బ్రాంచ్లు చేసిన ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరైన ఉంటే ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి, వారు నోటిఫికేషన్ చెక్ చేసుకుని అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేద్దాము. ఎవరైనా బీటెక్ చేసి ఉండి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఒక చేసి ఉంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చా లేదా ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇస్రో నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చెప్పాం కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే. దీనికైతే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే గేట్ స్కోర్ అనేది, గేట్ అనేది మనకి గేట్ స్కో మార్క్ లిస్ట్ ఉంటుంది కదా అదైతే పక్కగా ఉండాలి దీనికైతే అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ పోస్టులు చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చి B001 సైంటిఫిక్స్ ఇంజనీర్ అండ్ సైంటిఫిక్స్ ఇంజనీర్ అనమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే టోటల్ పోస్ట్ వచ్చేసి 21 పోస్టులు ఉన్న ఓవరాల్గా సైంటిఫిక్స్ ఇంజనీర్కి. మనకైతే దీనికైతే హైదరాబాద్, శ్రీహరికోట ఎక్కడెక్కడ లొకేషన్స్ అని కూడా యూనిట్లు కూడా 10 సెంటర్స్ అండ్ యూనిట్ పోస్టింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తిరువనంతపురం, శ్రీహరికోట, అహ్మదాబాద్, హాసన్, మహేంద్రగిరి, బెంగళూరు ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ నేమ్ 002B00 చూసుకుంటే సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్, ఇది ఎలక్ట్రానిక్స్ అనమాట. నేమ్ ఆఫ్ ది ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ చేసి ఉంటారు కదా బీటెక్లో వాళ్ళకైతే మనకి ఇది ఫస్ట్ పోస్ట్ అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ అదేవిధంగా మెకానికల్ చేసిన వాళ్ళు కూడా 33 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటి కంప్యూటర్ సైన్స్ చేసిన వరకు 14 పోస్టులు ఉన్నాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి సైంటిఫిక్ ఇంజనీర్కి ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే బీటెక్ చేసిండి ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఫస్ట్ క్లాస్లో చేసింటే 65% మార్క్స్ ఉండాలి, వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు గేట్ క్వాలిఫికేషన్ వ్యాలిడ్ స్కోర్, గేట్ స్కోర్ అనమాట, గేట్ స్కోర్ వచ్చి ఉంటుంది కదా అది కూడా పేపర్ కూడా అనేది కన్ఫర్మ్గా ఉండాలన్నమాట. దానిలో పెట్టేటప్పుడు మనకి అప్లై చేసినప్పుడు ఉండాలన్నమాట దానికి. సేమ్ అదే మెకానికల్ కూడా 65% మార్క్స్ అయితే రావాలి, దాంతోపాటు గేట్ స్కోర్ కూడా క్వాలిఫింగ్కి అవసరం అనమాట. సేమ్ కంప్యూటర్ సైన్స్ కూడా 65% మార్క్స్ రావాలి, దాంతోపాటు గేట్ స్కోర్ అనేది క్వాలిఫై ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి 28 ఇయర్స్ అయితే ఉండ మ్యాక్సిమం లిమిట్ అనమాట, కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మెయిన్ అంత అవుట్ అప్లై అనేది ప్రాసెస్ అవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దానిలో చూసి అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫీ 250 రూపీస్ అనేది పే చేయాలి కన్ఫర్మ్గా త్రూ ఆన్లైన్ పేమెంట్ మోడ్ అది మీకు పేమెంట్ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్ మోడ్లో ఎక్కడైనా సరే దేని ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు దేని ద్వారా సరే అప్లై చేసుకోవచ్చు. దీని నోటిఫికేషన్కి అయితే పేమెంట్స్ ఎంత 24 అవర్స్లో పేమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మనకి మెయిన్ కావాల్సింది డేట్స్ వచ్చి ఒకసారి చూద్దాము ఎప్పుడైనా లాస్ట్ డేట్ చూసుకుంటే మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 11/2022 నుంచి ఆల్రెడీ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19/12 లాస్ట్ డేట్ మనకు వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫీజ్ అయితే 21/12/2022. మళ్ళీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే 19 వరకు ఉంటుంది, 19/12/2022 అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చేసుకుంటే నేను 11/2022 లాస్ట్ డేట్ వచ్చేసి 19/12/2022 వరకు నోటిఫికేషన్ అనేది లింక్ అయితే ఓపెన్లో ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకరి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బీటెక్ చేసుకుంటే గేట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ థ్యాంక్ యూ. అలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.